हेलो फ्रेंड्स अंदर की नमस्कार इला वीडियो इपड़ीडे वस्तु मोर ब्रेकिंग न्यूज़ विद्यार्थी तल्ली बैंक खाता रीएंबर्समेंट डबू जमा प्रभुत्वं फीज रीएंबर्समेंट चेयलेदने माट इक विनिपिंचदु विद्यार्थुलु कलाशालालकु चेल्लिंचाल्सिन फीजुलनु आया विद्यार्थुल तलुला बैंक खाता एप्पटिकप्पुडु प्रभुत्वं जम चेस्तुंदी तल्लिदंड्रुलु कलाशालालकु तम पिल्लल फीजुनु चेल्लिस्तारु ई एडदि नुंचे ई पदकानिकि कोत्त रूपु तीसुकोच्चिंदी प्रभुत्वं पदकं पेरुनु जगनन्न विद्या दीवेनगा मार्चिन विषयं तेलिसिंदे अयिते ई पदकानिकि संबंधिंचि एपी विद्यार्थुलकु चेदु वार्त వినిపిస్తుంది సో ఈ న్యూస్ కు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ క్లియర్ గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు మీకు వచ్చిన రిక్వెస్ట్ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకంత సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్ గా ఉంటుంది అదే విధంగా ఇక్కడ కనిపించే ఈ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ ని తప్పకుండా యాక్టివేట్ చేయండి అప్పుడే నేను ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే ఫస్ట్ మీరే చూడొచ్చు ఇక వివరాలకు వచ్చినట్లయితే జగనన్న విద్యా దీవెన పథకం కింద ప్రస్తుతం విద్యా సంవత్సరానికి ఫీజ్ రీఎంబర్స్మెంట్ దరఖాస్తు చేసుకునే విద్యార్థుల కోసం వెబ్సైట్ జ్ఞానభూమి ఓపెన్ చేసినట్లు తెలిపారు కొత్తగా కోర్సుల్లో చేరేవారు ఆయా కాలేజీల ద్వారా తాము చేరిన 20 రోజులలోపు దరఖాస్తు చేసుకోవాలి రెన్యువల్స్ కోసం 75% పూర్తవాలి ఈ ఏడాది నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తుంది విద్యార్థి తల్లి బ్యాంక్ ఖాతాలో ఫీజ్ మొత్తం జమ చేస్తామని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది అయితే కరోనా ప్రభావం తగ్గడంతో తెలుగు రాష్ట్రాల్లో కాలేజీలు యథావిధంగా కొనసాగుతున్నాయి తరగతులను కూడా ప్రారంభించారు కాగా కాలేజీల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం వరుస షాకులు ఇస్తుంది విద్యార్థులకు సరైన వసతులు లేని కాలేజీల పనిపడుతూ వస్తుంది గతంలో కొన్ని కాలేజీల లైసెన్సులు కూడా రద్దు చేసిన సంగతి తెలిసింది అయితే ఇప్పుడు మరోసారి అటు కాలేజీలకు ఇటు విద్యార్థులకు భారీ షాక్ ఇచ్చింది జగన్ ప్రభుత్వం 2021-22 నుంచి జగనన్న విద్యా దీవెన వసతి దీవెన ప్రైవేట్ కాలేజీలో చదివే పీజీ విద్యార్థులకు వర్తించబోవని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కేవలం ఈ సదుపాయాలు అన్ని ప్రభుత్వ కాలేజీలో చదివే వాళ్లకు మాత్రమే అని వెల్లడించింది గవర్నమెంట్ యూనివర్సిటీలు ప్రభుత్వ పీజీ కాలేజీల విద్యార్థులకు మాత్రమే అవి వర్తిస్తాయని స్పష్టం చేసింది దీనిపై ఏపీ సిఎఫ్ఎస్ఎస్ సిఓ చర్యలు తీసుకోవాలని సూచించింది తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ప్రైవేట్ పీజీ కాలేజీలో చదివే విద్యార్థులకు కూడా జగనన్న విద్యా దీవెన వసతి దీవెనలను అమలు చేయాలని విద్యార్థుల సంఘాలు తల్లిదండ్రులు కోరుతున్నారు అందరికీ ప్రభుత్వ కాలేజీలో సీట్లు రావాలంటే కుదరదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఈ విషయం రాజకీయ చర్చలకు దారితీస్తోంది జగన్ సర్కార్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి ఇది వాళ్ళ వీడియో ఇవ్వడం ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేసి డైలీ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో